Hello Poké fans, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఈ వీడియోలో పోకెమాన్ జర్నీస్కి సంబంధించిన చాలా అమేజింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఖచ్చితంగా వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో గాయస్ ఇక లైక్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లేటెస్ట్గా వచ్చిన మాస్టర్ 8 టోర్నమెంట్ స్పెషల్ ప్రివ్యూలో స్టార్టింగ్ సీన్లో ఈ క్లిప్ చూపిస్తారు. సో ఇక్కడే మాస్టర్ 8 ట్రైనర్స్ అందరినీ ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 8 సర్కిల్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్కిల్ నుంచి ఒక్కొక్క పోకెమాన్ ట్రైనర్ బయటకు వస్తారు. సో మిడిల్ సర్కిల్లో నుంచి టాప్ 1 ట్రైనర్ లియాన్ వస్తారు. అలాగే నెక్స్ట్ సీన్లో చాలా రోజుల తర్వాత టీమ్ రాకెట్ని రిటర్న్ తీసుకుని వచ్చారు. అండ్ నెక్స్ట్ సీన్లో ర్యాంక్ వైజ్గా ట్రైనర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో టాప్ 8 ట్రైనర్ యాష్. సో ఇక్కడ మనం చూసినట్లయితే యాష్ దగ్గర డైనమాక్స్, మెగావల్యూషన్ అండ్ జీమో టోటల్గా 3 స్పెషల్ పవర్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీన్లో యాష్ పీకచు థండర్ బోల్ట్ యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాప్ 7 ట్రైనర్గా ఐరిస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐరిస్ బ్యాటిల్ చేసేటప్పుడు రైన్ వస్తూ ఉంటుంది. సో ఆ బ్యాటిల్లో ఏదో ఒక పోకెమాన్ రైన్ డాన్స్ లాంటి మూవ్ని యూస్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ సీన్లో ఐరిస్ తన పోకెమాన్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి అలాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అలాన్ తన చారిజార్డ్ని మెగాబాల్ చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ దయాంతని ఇంట్రడ్యూస్ చేస్తారు. దయాంత తన గార్డ్ వైర్తో ఒక అటాక్ చేయమని చెప్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ల్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ల్యాన్స్ కూడా తన దగ్గర ఉండే గ్యారడోస్తో అటాక్ చేయమని చెప్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత సీన్లో మనకి స్టీవెన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. స్టీవెన్ కూడా తన మెటాగ్రోస్ని మెగాబాల్ చేస్తూ ఉంటాడు. అండ్ దీని తర్వాత సీన్లో మనం గమనించాల్సింది ఏంటంటే స్టీవెన్ మెటాగ్రాస్ ఒక థండర్ బోల్ట్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. మేబీ యాష్ వర్సెస్ స్టీవెన్ మ్యాచ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాష్ పీకచు వర్సెస్ మెటాగ్రాస్ బ్యాటిల్ జరుగుతున్నట్లుంది. అండ్ దాని తర్వాత మనకి సింథియాని ఇంట్రడ్యూస్ చేస్తారు. సింథియా ఒక లిప్స్టిక్ని యూస్ చేస్తూ ఉంటుంది. మేబీ అది తన గోచాప్ని మెగా ఎవాల్వ్ చేయడానికి ఒక వే అయి ఉండొచ్చు. అలాగే ఇక్కడ సింథియా గోచాప్ డ్రాగో మీటియర్ అటాక్ యూస్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకి టాప్ 1 ట్రైనర్ లియాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ లియాన్ ఒక పోకెమాన్ని డైనమాక్స్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ పోకెమాన్ చారిజార్డ్ అని మనకి ఎక్కడ చూపారు. అండ్ దాని తర్వాత చారిజార్డ్ ఒక అటాక్ చేస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత సీన్లో మనకి పోకెమాన్ స్వార్డ్ అండ్ షీల్డ్కి సంబంధించిన ఒక గేమ్ క్యారెక్టర్ని ఫస్ట్ టైం యానిమేలో చూపిస్తారు. అండ్ దాని తర్వాత ఒక లార్జ్ డ్రాకో మీటియర్ అటాక్ని చూసి కమెంటేటర్ ఆశ్చర్యపోతూ ఉంటారు. మేబీ ఈ అటాక్ ఖచ్చితంగా సింథియా గాడ్షిప్ దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాని ద్వారా మనకి సింథియా ఎంత పవర్ఫుల్ ట్రైనరో అర్థం చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత సీన్లో మనం చూసినట్లయితే చాలా ఇయర్స్ తర్వాత ట్రేసీ పోకెమాన్ యానిమేలో రిటర్న్ అయ్యాడు. అండ్ యాష్ వరల్డ్ పోకెమాన్స్ అయిన ఇన్ఫర్నేప్, చారిజార్డ్ అండ్ క్రోకడైల్ ఇవి కూడా రిటర్న్ అవుతున్నాయి. అండ్ దాని తర్వాత సీన్లో గార్డ్వేర్ ఒక డ్రాగనైట్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. చాలామంది ఈ డ్రాగనైట్ యాష్ దనుకొని యాష్ వర్సెస్ దాంట్ ఆ బ్యాటిల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ ఉండే ట్రైనర్స్లో 3 ట్రైనర్స్ దగ్గర డ్రాగనైట్స్ ఉన్నాయి. ల్యాన్స్, ఐరిస్ అండ్ యాష్ ముగ్గురు దగ్గర డ్రాగనైట్స్ ఉన్నాయి. సో ఆ బ్యాటిల్ ఎవరితో అని మనం ఇంకా కన్ఫామ్గా చెప్పలేము. అండ్ అట్ లాస్ట్లో మనకి ఒక జీమాక్స్ రిలభూమిని చూపిస్తారు. సో ఇది గ్యాలా రీజన్ స్టార్టర్స్ అయిన గ్రూప్కి 3rd ఫామ్. మేబీ ఈ పోకెమాన్ లియాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పోకెమాన్ స్వార్డ్ అండ్ షీల్డ్ గేమ్స్లో కూడా ఒక రిలభూమి ఉంటుంది. అండ్ ఈ ప్రివ్యూలో 2 సీన్స్ ఆల్రెడీ అయిపోయిన ఎపిసోడ్స్ నుంచి చూపించారు. అండ్ అలాగే ఈ బ్యాటిల్స్ అన్నీ మ్యాక్సిమం ఒక ఎగ్జిబిషన్ బ్యాటిల్ లాగా అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ప్రివ్యూలో మనం ఎవ్రీ ట్రైనర్ బ్యాటిల్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే యాష్, ఎలాన్, దయాంత అండ్ లియాన్ ముగ్గురు రైట్ సైడ్ నుంచి బ్యాటిల్ చేస్తూ ఉంటారు. అలాగే ఐరిస్, ల్యాన్స్, స్టీవెన్ అండ్ సింథియా వీళ్ళ నలుగురు లెఫ్ట్ సైడ్ నుంచి బ్యాటిల్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా యాష్ వర్సెస్ స్టీవెన్ బ్యాటిల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే యాష్ వర్సెస్ దయాంత బ్యాటిల్ కూడా ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇద్దరు బ్యాటిల్ పొజిషన్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. అండ్ జూన్ 10th రాబోయే పోకెమాన్ జర్నీస్ ఎపిసోడ్ 114లో పాల్ రిటర్న్ వస్తున్నాడు. సో ఆ ఎపిసోడ్ సమరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాష్ అండ్ గో మాస్టర్ 8 బ్యాటిల్స్కి ట్రైనింగ్ కోసం ప్రొఫెసర్ ఓక్ ల్యాబ్కి వెళ్తారు. సో అక్కడ యాష్ పాల్ని కలుస్తాడు. అండ్ పాల్ అండ్ యాష్ ఒక బ్యాటిల్ చేస్తారు. పాల్ ప్రొఫెసర్ ఓక్ ల్యాబ్కి రావడానికి రియల్ రీజన్ ఇంకా తెలియదు. సో ఆ రీజన్ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే పాల్ మాస్టర్ 8లో ఎందుకు లేడు, ఇలాంటి ఎన్నో డౌట్స్కి ఆ ఎపిసోడ్లో ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. అలాగే కొన్ని స్పాయిలర్స్ నుంచి మనం చూసినట్లయితే పాల్ దగ్గర మెటాగ్రాస్ కూడా ఉంది. అండ్ పోకెమాన్ యానిమేటర్ అయిన మసాకి
పాల్ అండ్ ఇన్ఫర్నేప్ డ్రాయింగ్స్ని తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. అండ్ అక్కడ ఉన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే దానికి మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్నేప్ దట్ కెన్ డూ ఎనీథింగ్. సో ఖచ్చితంగా ఎపిసోడ్ 114లో పాల్ అండ్ ఇన్ఫర్నేప్ ఒకళ్ళని ఒకళ్ళు ఫేస్ చేసేటప్పుడు ఆ సీన్స్ చాలా హైప్ ఇస్తాయి. అండ్ ఒకవేళ ఇలా జరిగితే కూడా బాగుంటుంది. అదేంటంటే పాల్ ఇన్ఫర్నేప్ని మాస్టర్ 8 బ్యాటిల్స్కి యూజ్ చేయమని యాష్కి సజెస్ట్ చేస్తే, అండ్ ముఖ్యంగా సింథియాతో బ్యాటిల్ చేసేటప్పుడు ఇన్ఫర్నేప్ని యూజ్ చేయమని పాల్ సజెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే యాష్ తన ఇన్ఫర్నేప్తో కలిసి సింథియాతో బ్యాటిల్ చేయాలని డైమండ్ అండ్ పెల్ సిరీస్ నుంచి అనుకుంటూ ఉంటాడు. సో సింథియా గార్చప్ వర్సెస్ యాష్ ఇన్ఫర్నేప్ బ్యాటిల్ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఇన్ఫర్నేప్ బ్లేజ్ని యానిమేలో ఇంకొకసారి చూడాలని ఉంది. సో ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఖచ్చితంగా వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇంకా రాబోయే వీడియోస్లో అప్కమింగ్ టాపిక్స్ మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. సో గైస్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.